వయోశ్రమిలపై పోలీసులు అనుచితంగా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్టీపీ ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షులు పిఎస్సి సభ్యులు నీలం రమేష్ షర్మిల పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారన్నారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే అక్రమ అరెస్టులు చేస్తున్నారన్నారు. ప్రభుత్వంపై ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ఆర్టీపీ తెలంగాణ పార్టీ ఉద్యమం ఆగదన్నారు. ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షులు నీలం రమేష్ తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల గారు పోలీసులపై భౌతిక దాడి చేశారని పలు కేసులు అయితే నమోదు చేశారు. సో దానికి సంబంధించి నిన్నైతే పలు కోర్టులో హాజరుపరిచారు, తర్వాత చెంచలకోట జైలుకి పంపించారు. 14 రోజులు రిమైండ్ అయితే కూడా వేయించినట్టు మనకు తెలుస్తుంది. అయితే దానికి సంబంధించి బెయిల్ పిటిషన్ కోరుతూ ఈ రోజు అయితే 11 గంటలకు అయితే నాపల్ కోర్టులో అయితే ఒక విచారణ అయితే జరుగుతుంది, ఒక వాదన ప్రతివాదన అయితే జరుగుతుంది. అయితే దానికి సంబంధించి ఈ యొక్క అక్రమ కేసులు పెట్టారంటూ కూడా రాష్ట్ర స్థాయి మొత్తం కూడా వైఎస్ఆర్టీపీ నేతలు కూడా పిలుపునిచ్చారు. ఒక ఆందోళనకి అయితే పిలుపునిచ్చిన నేపథ్యంలో చూడాలి బెయిల్ వస్తుందా రాలేదనేది కూడా చూడాలి. అయితే ప్రస్తుతం అయితే మనతో మాట్లాడడానికి పిఎస్సి మెంబర్ అలాగే వైఎస్ఆర్టీపీ ప్రచార కమిటీ అధ్యక్షులు నీలం రమేష్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ అండి. సార్ చెప్పండి, ఇప్పటికే అక్రమ కేసులు పెట్టారని చెప్పేసి మీరు అంటున్నారు. సో దానికి సంబంధించి పోలీసులపై భౌతికంగా గాయపరచడం వల్లే పలు సెక్షన్లు అయితే 4 సెక్షన్లు అయితే పెట్టారు. సో దానికి సంబంధించి కోర్టులో కూడా ఇప్పుడైతే వాదనలు జరుగుతున్నాయి. సార్ ఏమనుకోవచ్చు, బెయిల్ వస్తుందా రాదా, దానికి సంబంధించి మీరు న్యాయపరంగా ఎటువంటి పోరాటం చేస్తారు? బెయిల్ చట్టం ధనపంతం చేస్తుంది, చట్టాన్ని గౌరవిస్తూ ఉన్నాం, బెయిల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం వాస్తవం. కానీ నిన్న మీరు చెప్పినట్టు పోలీసులపై దాడి అనేది చాలా తప్పండి, ఎందుకంటే ఇది డైవర్షన్ పాలిటిక్స్. అంటే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో చేసే డైవర్షన్ పాలిటిక్స్ ని పోలీసులు కూడా భావిస్తూ ఉన్నారు, అదే వాళ్ళు కూడా అదే పాటిస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ తోపులాట జరిగింది వాస్తవం. ఆ తోపులాట ఎందుకు జరిగింది అంటే ఒక మహిళ అయిన మా అధ్యక్షురాలు గారు ఒంటరిగా బయలుదేరినప్పుడు ఆ ఒంటరిగా ఉన్న మహిళని వీళ్ళు అక్కడ లేడీ పోలీసు వాళ్ళు ఇద్దరే కానిస్టేబుల్ ఉన్నారు, ఒక 50 మంది మగ పోలీసులు ముందుకొచ్చి నెడుతూ ఉండి ముందు మీదకి వచ్చినప్పుడు ఆమె తోపు దాడేసింది తప్ప కావాలని వాళ్ళ మీద చేసేసింది లేదు. అంతేకాకుండా మీరు ఒకళ్ళు గమనించండి, ఇది డైవర్షన్ చేయడానికి టాపిక్ తీసుకొచ్చారు. ఒరిజినల్ కథ ఏంటంటే సిట్ విషయంలో పోరాడే ఏ పార్టీ లేదు, సిట్ విషయంలో పోరాడుతూనే ఉన్నాము, నిరుద్యోగుల కోసం ప్రతిరోజు పోరాడుతూనే ఉన్నాము. అదే రకంగా మీరు చూసినట్లయితే మంగళవారం దీక్షలు మేము ప్రతి మంగళవారం 48 మంగళవారం దీక్షలు చేశాము. అది దేనికోసం చేసామండి, నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగులు తెలంగాణ బిడ్డలు ఆగమవుతున్నారని చెప్పి వాళ్ళ కోసం కొట్లాడాము. ఆ తెలంగాణ బిడ్డల కోసం ఆగమవుతున్న క్రమంలో ఇంకా మేము మా ఉద్యమాన్ని ఉధృతం చేసే క్రమంలో వీళ్ళు కావాలని ఇది అవుతుంది, వీళ్ళు ఇంకా పెద్దగా అవుతుందని చెప్పి డైవర్షన్ కోసం పోలీసులు వాడారు తప్ప అనుకోట్లేదు. సార్ నేను ప్రధానంగా చూసుకుంటే మీరు అంటున్నారు అసలు దీనికి నిన్న అసలు ఘటన జరగడానికి ప్రధాన ఉద్దేశం ఏమై ఉంటుంది అంటే సిట్కి ఆ సిట్ అధికారిని కలిసే నేపథ్యంలోనే జరిగిందనుకోవచ్చు, అంటే టీఎస్పీఎస్సి యొక్క లీక్ ఆహారంకి. సో దేని గురించి అనుకోవచ్చు, పోలీసులు అడ్డుకునే ప్రయత్నం తీసుకు ఒకవైపు సిపి గారు అన్నారు. సో సెక్రటరియట్ ని ముట్టడిచ్చే క్రమంలోనే మేము ఒక ముందుగానే సమాచారం అందుకొని మేము అక్కడ బలగాలను అయితే ఏర్పరిచామని చెప్పేసి వారు చెప్తున్నారు. సార్ ఏ విధంగా సిపి గారు అదే రకంగా తెలంగాణ ప్రజలందరికీ మేము చెప్పేది ఏంటంటే మీరు నిన్న చూడండి, మేము సెక్రటరియట్ ముట్టడిచ్చారు అంటే మేము దొంగజాయి ఉద్యమం చేయలేదు, ఇప్పటి వరకు ఏం చేసిన ప్రజలనే చేసాము, ప్రజలు పోలీసులు పర్మిషన్ చెప్పి కోర్టుకే తెచ్చుకున్నాం. అంటే మీరు గమనించండి 258 రోజుల పాదయాత్రలో మాకు ఎన్నో కష్టాలు వచ్చినాయి, అన్ని కష్టాలు ఎదుర్కొన్నాము, ఎదుర్కొంటూ ప్రజలను పోరాటం తప్ప మేము చాటుమడుగు పోరాటం చేయలేదు. నిన్న కేవలం సిట్కి వెళ్ళి షర్మిల గారు వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇచ్చి దాని అది కూడా ఏంటి, ఎవరు లేరు, కార్యకర్తలు లేరు, ఎవరు లేరు, ఒక్కమని వెళ్ళి రిప్రజెంట్ ఇద్దామని ట్రై చేశాము, దాంట్లో బాగానే వాళ్ళు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా మీరు చూసినట్టయితే వాళ్ళు కావాలని ఇష్యూను డైవర్టేషన్ కోసం అంటే ఈ పోలీసులు తోపులాటనే ముందు తీసుకొస్తారు తప్ప మా షర్మిల గారు ఎందుకు పోరాడినరు, ఆ తెలంగాణ ప్రజల కోసం విద్యార్థుల కోసం ఇంత 30 లక్షల విద్యార్థుల కోసం అయితే అంత డైవర్ట్ అయిపోయి ఆ సభలని వాళ్ళ పార్టీ ఈ పార్టీ అన్ని పెట్టుకుంటా ఉన్నారు, కానీ నిరుద్యోగం మర్చిపోయారు. మీరు గమనించండి హైదరాబాద్ లో ఎవరైనా మాట్లాడుతున్నారండి పేపర్ లీకేజ్ పైన, వాళ్ళ రాజకీయాల కోసం వేరే జిల్లాలకు వెళ్ళి మాట్లాడుతున్నారు. మేమేమంటామంటే టీఎస్పీఎస్సి బోర్డు ఇప్పుడు రద్దు కాలేదు, దాన్ని రద్దు చేయాలి, అదే రకంగా దానికోసం పోరాడాలి, తెలంగాణ విద్యార్థుల కోసమే షర్మిల గారు పోరాటం చేస్తా ఉన్నారు. సార్ నేను ప్రధానంగా చూసుకుంటే కేవలం షర్మిల గారి మగవలసులు ఇలా దౌర్జన్యంగా దిగబడ్డారని చెప్పేసి మీరు అంటున్నారు. కాకపోతే నిన్న షర్మిల గారి కారు ఎక్కడ ఉందో అక్కడ ఒక కానిస్టేబుల్ కి అయితే గాయమైంది, కారుకి ఫ్రాక్చర్ అయింది, ఒక తన పేరు గిరిబాబు అని కూడా చెప్తున్నారు. సార్ నిజంగానే మరి అటువంటిది మరి ఏ విధంగా చూడొచ్చు, నిజంగానే ఆ కారు అలా గుర్తుండొచ్చు? వడ్డించేవాడు మనోడు అయితే ఎక్కడ కూర్చున్నా అన్నం వస్తుంది, అదే రకంగా వాళ్ళు కావాలని క్రియేట్ చేసుకున్నప్పుడు ఎలాగైనా క్రియేట్ చేసుకోగలుగుతారు. మేము చెప్పేది అంటే మీరు విజువల్స్ గమనించండి, మీడియా మిత్రులందరూ గమనించండి, నేను షర్మిల గారు బయలుదేరినప్పుడు షర్మిల గారితో ఎంతమంది ఉన్నారు, మేమన్నా కత్తులు కడలు పట్టుకు బయలుదేరామా, 50 మందిని బయలుదేరామా, ఒక షర్మిల గారే బయలుదేరారు. మీరు చూసినట్టయితే అక్కడ ఇద్దరు లేడీ కాన్స్టేబుల్స్ ఉన్నారు, 50 మంది మగ పోలీసులు ఉన్నారు, అంటే అందరూ గుంపు మీద పడ్డప్పుడు ఒక మహిళ ఏం చేస్తుంది? సార్ అయితే ఓకే సార్, ఇదైతే ఓకే. దీనికి సంబంధించి ఈరోజు ఒక ముందస్తు అదే బెయిల్ కోసం అయితే వాదనలు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పిలుపునిచ్చారు, ఒక ఆందోళన చేపట్టాలి, ఒక అక్రమ కేసులు పెట్టారని చెప్పి సార్ అన్నారు. సో దానికి సంబంధించి ఎంతవరకు నడుస్తుంది సార్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు ఈరోజు? మేము చూసినట్టయితే మార్నింగ్ లిస్ట్ అప్ నుంచే నైట్ నుంచే వైఎస్ఆర్ అభిమానులు ప్రతి ఊర్లో ఉన్నారు,
వైఎస్ఆర్ ఫ్యామిలీ కోసం కట్టుబడి నిలబడి ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. అంతే తప్ప మేము కావాలని లొల్లు పెట్టేది ఏం లేదు. ఎందుకంటే ప్రజలందరూ తెలుసు, ప్రజల మధ్య నుండి కొట్లాడుతూ ఉన్నాం, దాన్ని బేస్ చేసుకుని వాళ్ళందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అదే రకంగా మీరు చూడండి, ఈరోజు బెయిల్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి మా బెయిల్ అడ్డుకుంటే మాత్రం ఇంకా ఉధృతంగా ఉంటుంది మా ఉద్యమం. ప్రజల కోసం ఎంతవరకైనా షర్మిలా గారు ముందుకెళ్తారు. ప్రస్తుతం అయితే మనం నీలం రమేష్ గారు యొక్క మాటలు అయితే మనం చూసాం. సో ఏదేమైనా సరే మొత్తానికి షర్మిల గారిపై ఒక అక్రమ కేసులు అయితే బనాయించారని చెప్పేసి చెప్తున్నారు. ఒక టీఎస్పీఎస్సీ లీకేజ్ వ్యవహారం గురించి సిట్ అధికారిని కలిసి ఒక నేపథ్యంలోనే ఇది జరిగిందే కానీ ఎవరు చెప్తున్నట్టు సెక్రటరియట్ని ఒక ముట్టడిచ్చే కార్యక్రమంలోనే ఒక ధర్నాకి పిలుపుగానే మేము ఒక భాగంలో అయితే కాదు, కేవలం ఒక్కరే ఉన్నారు. అలాగే దానికి సంబంధించి కూడా ఆల్రెడీ కానిస్టేబుల్ కూడా లేరు, సుమారు 30 మగ పోలీసులే ఉన్న అడ్డుకునే ప్రయత్నంలోనే ఒక ఘటన అయితే జరిగింది. తూపులైతే జరిగిందే కానీ భౌతికంగా అయితే ఎక్కడ కూడా గాయపరచలేదు. సో వాళ్ళు కల్పించుకున్న భాగంలోనే ఈ యొక్క నిన్న అయితే ఒక సంఘటన అనేది జరిగింది. కానీ ఎటు పరిస్థితుల్లో కూడా కావాలని మాత్రం తనంతోటి తాను షర్మిల గారు అయితే ఉద్దేశపూర్వకంగా అయితే ఏమి చేయలేదని చెప్పేసి నీలం రమేష్ గారు అయితే చెప్తున్న మాటలు అయితే మనం చూసాం. చూడాలి షర్మిలకి ఈ రోజు బెయిల్ వస్తుందా లేదంటే రాదా. సో ఒకవేళ వస్తే దాని తర్వాత కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, ఒక టీసీకి సంబంధించి ఒక రిలే నిరాహార దీక్ష కూడా చేపట్టనుంది, దానికి సంబంధించి కార్యాచరణ ఉంటుందని అన్నారు. ఒకవేళ బెయిల్ రాని పక్షంలో న్యాయ పోరాటం చేస్తాం, ఒక ఉద్యమం అయితే తీవ్ర ఉధృతి చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెప్తున్నారు. ఇప్పటికే పలు సంఘాల నుంచి కూడా మాకైతే మద్దతు వస్తుందని కూడా చెప్తున్న మాటలు అయితే ప్రస్తుతం అయితే మనం ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ రాజుతో ప్రవీణ్, అమ్మా న్యూస్, హైదరాబాద్.